అసలు ఒక మనిషి యొక్క పాపపు స్థితి నుంచి దేవుడు ఏ విధంగా అతన్ని సెటరైట్ చేసి రూపాంతరం పొందమని కోరుకుంటున్నారు? చూడండి, యెషయా గ్రంథంలో ఎన్నాళ్ళ నుంచో దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి అద్భుతమైన మాట తెలియజేశారు. యెషయా గ్రంథం 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినినేడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ఇది ఒకనాడు ఇశ్రాయేలీయులతో చెప్పిందే కావచ్చు, అది వాళ్లతో మాట్లాడిందే, ఓకే. అయితే వాళ్లతో మాట్లాడుతూ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది నేను అక్కడ తీసుకున్నానండి. ఈ సెంటెన్స్ని నేను ఆ విధంగా తీసుకున్నాను. ఏమంటున్నాడంటే, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనా, కెంపు ఎప్పుడైనా చూసారా? కెంపులు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఈ రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు నేల మీద దొరికే స్టోన్స్ కాదు, మన ఉంగరాల్లో వేసుకుంటామే, చాలా ప్రీషియస్ స్టోన్స్ అండి, చాలా వాల్యుబుల్ స్టోన్స్ అవి. సో వాటిలో ఒకటైనటువంటి కెంపు ఎర్రగా ఉంటుంది. ఈ కెంపు గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడు, మీ పాపములు ఈ కెంపు లాంటి ఎర్రనితనం కలిగిన నేను దాన్ని ఏం చేస్తాను, హిమము వలె ఎలా మార్చేస్తాను, తెల్లగా మార్చేస్తాను. అంటే మంచులాగా అవి ప్యూరిఫై అయిపోతాయి, అలాగే అవి రక్తం వల్ల ఎర్రనివైనా హిమం వల్ల అయిపోతాయి, కెంపు వల్ల ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లనివైపోతాయి. అంటే గొర్రెబొచ్చు ఎలా సాఫ్ట్గా అయితే, తెల్లగా అయితే, అంటే ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటుందో, ఒక నిందారహితమైన స్థితిని నేను మీకు ఇస్తాను. ఒకప్పుడు అది లేదు. అందుకే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని అక్కున చేర్చుకున్నారు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు మనుషులు ఏమంటారు తెలుసా అండి, ఏదైనా ఒక తప్పు చేసినా, ఒక పొరపాటు చేసినా, ఒక పాపం చేసి మనం పట్టుబడినా, ఒక తప్పు చేసి మనం దొరికిపోయినా, మనల్ని చూసే దృష్టికోణం ఎలా ఉంటుందంటే, వీడింతే, ఈమె ఇంతే, కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక మంచి దృక్కోణంతో చూస్తారా అంటే, వాళ్ళు చూసే దృష్టికోణంలో ఏమి మార్పు ఉండదండి. ఒకవేళ మీతో ప్రేమగా, విశ్వాసాన్ని బట్టి ఏదో సహోదర ప్రేమతో కలుస్తూ మాట్లాడుతూ ఉన్నా, మనసులో ఏముంటుందో తెలుసా, ఒకప్పుడు ఈమె చాలా నడిపించిందట, ఒకప్పుడు ఇతను చాలా చేశాడట, అట అటలు బాగా చెప్తారు కదా, అట అట అట. అయితే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందంటే ప్రిలరా, యెషయా గ్రంథంలోనే ఒక అమూల్యమైన మాట రాశారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. చాలాసార్లు ఈ మాట ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయండి. అసలు ఇంత ప్రేమ, అన్కండిషనల్ లవ్ అని ఏదో ప్రపంచం ఊరికే అనేసుకుంటుందే, కానీ దేవుని ప్రేమను గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అసలు, ఎంత ఎంత ప్యూర్ లవ్ మనకు దొరుకుతుంది, కల్తీ లేని ప్రేమ. ఈ మాట సరిపోతుందేమో, అన్ని ప్రేమలు కల్తీ అయిపోతున్నాయి కదండి ఈరోజు సమాజంలో, ఏ ప్రేమలో ఉందండి అంత వాస్తవం, వాస్తవికత. కానీ దేవుని ప్రేమలో ఎక్కడ కల్మషము కల్తీ లేదు ప్రియులారా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వచనము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వచనము, 17వచనంలో థర్డ్ లైన్ చదువుతున్నానండి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేదివి. ఏమంటున్నాడు, నీ వీపు వెనుక తట్టు నా పాపములను పారవేశావని భక్తుడు చెప్తున్నాడు. అలాగే 43వ అధ్యాయము, ఇదే ఎసెన్స్తో మనకి ఇంకో క్వశ్చన్ కనబడుతుందండి, చూద్దాం. 43వ అధ్యాయము 25వచనం, దయచేసి నోట్ చేసుకోండి. 43:25, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఏమంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలను తుడిచివేస్తున్నాను. ఏ మనిషి చెప్పగలడు ఇలాగా, ఏ మనిషి ఈ విధంగా క్షమించి వదిలేయగలడు? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, క్షమించి వదిలేసిన తర్వాత కూడా వాటిని నేను జ్ఞాపకమే చేసుకోను అంటున్నాడు. నోట్ దిస్ పాయింట్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, Please listen to the word of God. మీరు దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని ఈ సమయంలో వినాలని నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎందుకు అర్థిస్తున్నానంటే, ఎంతోమంది గతాన్ని గుర్తు చేసుకొని కుంగిపోతున్నారండి ఇప్పటికీ. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, మీరు ఒక వైట్ షర్ట్ వేసుకున్నారు, వైట్ షర్ట్ మీద ఏదో ఒక మరక పడిందండి, మరక పడింది కదా, అయ్యో ఈ వైట్ షర్ట్ విలువ పోయిందే అని మీరు బాధపడుతున్నారు. బాధపడుతున్న టైంలో ఎవరో వచ్చి మీ వైట్ షర్ట్ని తిరిగి అలాగే మునుపు ఎలా ఉందో అలాగే మేము ఇస్తాము, మరకలు తీసివేసి దాని యొక్క వాల్యూ తగ్గకుండా చేస్తామన్నారు. మీకు చాలా సంతోషం అనిపించింది, ఓకే మీరు ఒప్పుకున్నారు. వాళ్ళు దాన్ని మొత్తం మీద ఏవో చిట్కాలు ఉపయోగించి ఏవో స్ట్రాంగ్ పద్ధతుల్లో కొన్ని ప్రొసీజర్స్లో దాన్ని క్లీన్ చేశారు, తిరిగి మళ్ళీ మీకు మామూలుగా దాన్ని ఇచ్చారు, తీసుకుని వేసుకున్నారు. వేసుకొని మళ్ళీ ముందులాగే మీరు రొటీన్లో వెళ్ళిపోతున్నారు.
అలా వెళ్ళిపోయేటప్పుడు మీరు ఆ చొక్కాను చూసుకున్నప్పుడల్లా, అయ్యయ్యో ఒకప్పుడు ఇక్కడే కదా మరక పడిపోయింది, ఇక్కడ పడింది అనుకుందాం అండి, గుండెల మీద పడింది అనుకుందాం, అయ్యయ్యో ఇక్కడే కదా మరక పడింది, అయ్యయ్యో ఎంత మరక పడిపోయింది అసలు, ఆల్రెడీ ఇప్పుడు లేదు ఆ మరక, ఇప్పుడు లేదు, క్లీన్ అయిపోయింది ఆ మరక, క్లీన్ అయిపోయింది. అలా బాధపడే వాళ్ళని చూసి ఏమంటామండి? అజ్ఞానులు అనుకోమా, తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు అనుకోమా? ఈరోజు మనస్థితి కూడా అలాగే ఉంటుందేమో ప్రియులారా. చాలామంది దేవుడు మనల్ని శుద్ధీకరించే క్రమంలో ప్రవేశపెట్టారు బాప్తిస్మ ద్వారా. నేను ఒకసారి ఈ ఛానల్లో మాట్లాడాను, పాపము ఎప్పుడు పోతుంది అంటే దేవునితో సహవాసం చేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు పాపములకు ప్రక్షాళన అనేది జరుగుతుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అదే చెప్తున్నారు. అయితే నేను దేవునితో ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను పూర్తిగా శుద్ధీకరించారు, ఒకప్పుడు లోకంలో లేనటువంటి స్వేచ్ఛ ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చారు, పాపము అలాగే పాపం చేసే ఒక స్థితి నా కళ్ళ ముందున్నా నేను స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాను, పాపం నుంచి దూరంగా ఉండగలుగుతున్నాను అంటే కేవలం ఒకే ఒక్క కారణం, నా తండ్రి నన్ను ఎంతో గొప్పగా అపరిమితంగా ప్రేమిస్తున్నారు. ఈ ఆలోచనలతో ముందుకెళ్ళాలి తప్ప, అయ్యో ఒకప్పుడు నేను ఇలా చేశానే అలా చేశానే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏంటండి ఉపయోగం, ఏం జరుగుతుంది చెప్పండి? ఇలా జ్ఞాపకం మీకు వస్తున్నాయంటే ఎక్కడో ఏదో జరుగుతుందన్నమాట. అదే అపవాది పెడుతున్నటువంటి ఒక ట్రిక్, ప్లే చేస్తున్న ఒక ట్రిక్. వాడేం చేస్తున్నాడంటే, నువ్వు గతంలో ఇలా చేసావు తెలుసా, వాళ్ళు నిన్ను చూసి ఇలా పొగిడారు తెలుసా, వాళ్ళు నీతో ఇలా ఉండాలని ఆశపడుతున్నారు తెలుసా, అంటే ఆ పాపపు ఆలోచనలన్నీ మళ్ళీ తిరిగి తిరిగి రిపీట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు రిపీట్ చేస్తాడంటే వాడికేంటి ఉపయోగం, అపవాదికేంటి ఉపయోగం, ఎందుకో తెలుసా? ఒకవేళ మీలో పాప జ్ఞప్తి ఉంటే మళ్ళీ అది తిరిగి వస్తే పాపాలని గూర్చిన భ్రమ, పాపాన్ని గూర్చిన ఆ అనుభవం, అనుభూతి ఇవన్నీ తిరిగి మళ్ళీ రిపీట్ అవుతుంటే మీరు మళ్ళీ ఆ పక్కకు వెళ్ళిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టే అపవాది ఈ విధమైన ప్రయత్నాలు తప్పకుండా చేస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి, ఆయన వీపు వెనక వేసుకున్నాడట. మళ్ళీ ఎప్పుడు నేను వాటి గురించి అసలు ఆలోచించను అంటున్నాడు చూడండి. గతాన్ని గుర్తు చేస్తున్నాడా? మీరు దేవుని కృపను గుర్తు చేసుకోండి.